ఈ రోజు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు బెల్లం, చేసుకున్న మామిడికాయలు, ఉప్పు, కారం, చింతపండు. నీళ్ళు నానబెట్టుకొని దాన్ని మనం తీసుకున్న అవి వేపపూత. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్న నీరుని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత వేపపూత వేసుకోవాలి. తర్వాత బెల్లం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కలుపుకోవాలి. బెల్లం కరిగేదాకా మనం కలవబెట్టుకొని ఉండాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కానీ సాల్ట్ కానీ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. తగినంత వేసుకోవాలి. కలిపెట్టుకోవాలి. తర్వాత కారం. కారం తక్కువ వేసుకోవడం మీ ఇష్టం. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఉగాది పచ్చడి తయారు విధానం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఇదే ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం విధానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.